ఒంగోలు నగరంలోని క్లౌపేట ఆరో లైన్లో కృపాదానం చర్చి ప్రాంగణంలో న్యూ విజన్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా లవ్ యువర్ నైబర్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ డానియల్ రాజేంద్ర మాట్లాడుతూ లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు తమ వంతు సాయంగా సరుకులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో పి ఆల్బర్ట్, సుజాత డానియల్ తదితరులు పాల్గొన్నారు. ఏసయ్య మరియు దేవుడు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఎంతో మంది భేదవాళ్ళు మరి ఆకలికి అలవాటు ఇస్తున్న వారికి దేవుడు మాకు సహాయం మాకు ఇచ్చిన దాంట్లో వాళ్ళకి ఇచ్చేలాగా చేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. లాక్డౌన్ మొదలైన కాడి నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు చేయటానికి దేవుడు కృపనిచ్చాడు. రెండవది ఏంటంటే ఈ రోజు నుంచి షాపులు తెరిచారు. జనులు మరి అందరూ కూడా బయటకు వచ్చేస్తుంటారు కాబట్టి ప్రజలకు తెలిపేది ఏంటంటే కొద్దిగా జాగ్రత్త వహించాలి మనం. మరి ఎక్కువ ఒక్కసారిగా తోసుకొని బయటకు వచ్చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముందు ముందు మనము ఇంకా ఎక్కువ పోతే కేసులు దేవుని దేవల ఎట్టనో మన ప్రకాశం జిల్లా కేసులు లేకుండా పోయినాయి. చాలా సంతోషం. మన ప్రకాశం జిల్లాని రెడ్ జోన్గా పెట్టారు. ఈ రెడ్ జోన్ పోవాలని గ్రీన్ జోన్ అయ్యి అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని మేము దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. మీడియా వారికి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు పోలీసు శాఖకు అదే వైద్య శాఖకు ఆ తర్వాత ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి జగన్ గారికి మోడీ గారికి మా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. నిజంగా మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఈ సేవా కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించారు. రక్షణ సువార్తతో పాటు ఎవరైతే పేదలను కనికరించండి ఆయన తెలియజేశాడు. నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటి వాక్య భాగం ఉంది. ఈ వాక్య భాగాల ఆధారంగా ప్రభన తండ్రి ఈ న్యూ విజన్ ఇండియా లైఫ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమం ఇప్పుడు కాదు లాక్డౌన్ అయ్యి ఇప్పుడు దాదాపుగా 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల నుంచి కూడా వారు అనేక ప్రాంతాల్లో పేదలకు అణగారిన వారికి ఎక్కడ భోజనం కూడా లేదో భోజనం కూడా వాళ్ళు అందించారు.